ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏదైతే మా మీడియా సోదరుల ద్వారా ప్రజానికానికి అందరికీ తెలిసి వాళ్ళందరి స్పందన ఈరోజు రావడంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా పేరు షేక్ షఫీవుల్లా, వక్ఫ్ బోర్డ్ మెంబర్ నెల్లూరు జిల్లా. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం కారణం మన కావలి నియోజకవర్గ టీడీపీ మైనారిటీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మీరు మా పేర్లు ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు చెప్పట్లేదని బతికులాడుతున్నారు మమ్మల్ని. సరే, మీరు అంత ఇష్టంగా ఉన్నారు కాబట్టి బహిర్గతంగా చెప్తాము మీ పేర్లు. టీడీపీ నాయకులు ఎవరైతే వక్ఫ్ బోర్డ్ భూములు ఆక్రమించుకొని ఎవరైతే కబ్జాలకి పాల్పడ్డారో వాళ్ళు ఖచ్చితంగా టీడీపీ నాయకులే. గంట కొట్టి చెప్తాం, ఎందుకంటే మా దగ్గర దాదాపు 40 పేజీల రికార్డు ఉంది, మీ మీద మీ చరిత్ర ఏడుంది. ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే నిన్న ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేర్లు చెప్పండి, మా పేర్లు చెప్పండి అని చెప్పి మిమ్మల్ని ముందు పెట్టి అడిగిచ్చారు కదా. మీరు మొదట చేయాల్సిన పని ఏదైతే మేము ఈరోజు పేర్లు చెప్తున్నామో, మీరు నిజంగా టీడీపీ కార్యకర్తలే గారు అయితే, నాయకులు అయితే ఈ పేర్లు చూసి వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద 2013-14లో ఏ భూమి కబ్జా చేశారని కేసులు పెట్టారో వీళ్ళ పేర్లు కానీ నిజమైతే వీళ్ళని సస్పెండ్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని నేను అడుగుతున్నా పత్రికాముఖంగా. ఎవరైతే కబ్జాకి పాల్పడ్డారో పార్టీ నుండి వాళ్ళని సస్పెండ్ చేయించే దమ్ము మీకుందే అని చెప్పి ఈరోజు టీడీపీ నాయకుల్ని నేను నిలదీస్తున్నా. మేము నోటికొచ్చింది చెప్పట్లేదు, మా దగ్గర రికార్డు పెట్టుకొని మాట్లాడుతున్నాం, విత్ రికార్డు ఉన్నాం మేము. మీకు ఏదైనా అనుమానం ఉంటే, సందేహం ఉంటే అదే ఈరోజు ఏదైతే పత్రికా విలేకరులు ఉన్నారో వాళ్ళందరినీ పిలిపించి ముఖాముఖి కూర్చోండి, మేము చూపిస్తాం. మీరు చేసిన అక్రమాలు, మీరు చేసిన భూదందాలన్నీ మేము తేలుస్తాం. మీ దగ్గర ఏదైతే ఉందో రికార్డు తీసుకురండి, మా దగ్గర ఉన్న రికార్డు మేము తీసుకొస్తాం. మీరు చేసిన అవినీతిని అంతా బయటపెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే ఈ మధ్య పార్టీలో చేరి ఉన్నారో వాళ్ళకి తెలియక వాళ్ళు వచ్చి ఏదో మా నాయకులు మహనీయులు, మా నాయకులు ఉద్యమకారులాగా మాట్లాడుతున్నారు. భూ కబ్జాదారులని తెలుసుకోండి మిత్రులారా. దయచేసి టీడీపీ నాయకులు ఎవరైతే నేను ఇప్పుడు పేర్లు చెప్తున్నానో, మన్నవ రవిచంద్ర గారు, జాగర్లమూడి రామారావు, వీళ్ళు టీడీపీ వాళ్ళు కదా. కాదు అంటే వీళ్ళు సభ్యత్వం లేదని చెప్పి టీడీపీ నుంచి మీరు ఒక లెటర్ తెచ్చి ప్రెస్ మీట్ పెట్టండి, హర్షిస్తాం. చింతాపతిన కోటేశ్వరరావు, జి హరికృష్ణ, వరపర్ల పుల్లయ్య, వీళ్ళందరూ టీడీపీ వాళ్ళండి. 113/13 వీళ్ళ మీద భూ ఆక్రమణ చేశారని చెప్పి అభియోగం ఉంది. దయచేసి ఇవన్నీ తెలుసుకోండి, మీరందరు రికార్డు తీసుకోండి. మాది లేదు అని మీరు నిరూపిస్తే సంతోషమే, వాళ్ళు ఉన్నారు అని చెప్పి కానీ మీకు తెలిస్తే, ఎవరైతే నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో ఉన్నారో పెద్దలు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, పట్టణ నాయకులు అని చెప్పుకునే మీరు, వాళ్ళ చేత సస్పెండ్ చేయించే దమ్ము మీకుందే అని మళ్ళీ ఒకసారి అడుగుతున్నా. బీదా రవిచంద్ర గారి చూసుకొని ఆయన ఆధ్వర్యంలో మన్నవ రవిచంద్ర, ఎవరైతే జాగర్లమూడి రామారావు ఉన్నారో వీళ్ళందరూ అతని ఆధ్వర్యంలో భూ ఆక్రమణ చేశారు. వెన్నుముగా నిలబడి చేయించిందే ఇంత, అది అందరికీ తెలుసు. 2013 నుంచి 2018 మధ్యలోనే ఇవన్నీ జరిగినాయి. దగదర్తి మండలంలో ఎవరైతే పెద్ద మనిషి అని చెప్తున్నాడో, దగదర్తి మండలంలో మా దగ్గర రికార్డు ఉంది, నిన్న పత్రికా విలేకరులకి మేము సుముఖంగా చూపించాను. దగదర్తిలో 5.9 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది, ఎవరు చేశారయ్యా? మీరు కాదా? ఏదైతే టీడీపీ నాయకులు ఈరోజు నియోజకవర్గ నాయకులు చెప్తున్నారో మీ ఆధ్వర్యంలోనే కబ్జా గురయ్యాయి, అది కూడా తేలుస్తాం. రికార్డు పరంగా అయితే మేము అడుగున్నాము, అన్ని చర్యలు అయితే ఖచ్చితంగా ఉంటాయి, దీంట్లో వేరే మాటే ఉండదు. దయచేసి ఒకటే చెప్తున్నాం, ఎవరైతే ఆక్రమించుకొని ఉన్నారో వాళ్ళు వక్ఫ్ భూముల్ని, వక్ఫ్ భూములు ఎవరి ఆక్రమణలో ఉన్నాయో స్వతంత్రంగా వదిలేసి వెళ్ళిపోతే టీడీపీ నాయకులకి చాలా గౌరవం ఉంటుంది.
లేదు మేము ఇలాగే ఉంటామంటే మాత్రం బహిరంగంగా నవ్వుల పాలయ్యేదానికి మీరు సిద్ధంగా ఉండండి. ఇంకోటి ఏంటంటే 59 సెంట్లు ఏదైతే సర్వే నెంబర్ 120లో ఉందో దానిలో రంజాన్ ప్రార్థనలు చేసుకునేదానికి పర్మిషన్ ఇవ్వమని చెప్పి మేము ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో అడగడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి మీ స్థలం ఏదైతే ఒక్క ఆస్తి ఉందో అందులో మీ పనులు మీరు చేసుకోండి, ఎవరైనా అడ్డగించడానికి కానీ వస్తే దానికి తగిన చర్యలు మేము తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే కావలి నియోజకవర్గ స్థాయిలో ఒక్క భూములు ఆక్రమణకు గురయ్యాయని మేము పోరాడుతున్నామో వాటి గురించి, వాటి సంరక్షణ గురించి మాకు సహాయ సహకారాలు అందించాలని మన కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అలాగే ఆర్డీఓ సీనా నాయక్ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఏవైతే ఈ భూములు ఉన్నాయో వాటిలో బోర్డులు ఏర్పాటు చేసేదానికి సహకరించమని అడగడం కూడా జరిగింది. ఈ నెల రంజాన్ మాసం కాబట్టి 22వ తేదీ రంజాన్ ప్రార్థనలు ఈ స్థలం ఏదైతే ఉందో సర్వే నెంబర్ 120 59 సెంట్లు ఆ స్థలంలో మేము ప్రార్థన చేసుకోవడానికి మాకు క్లీన్ చేపించి మాకు ఇవ్వమని మేము చెప్పడం జరిగింది. సానుకూలంగా స్పందించిన ఆర్డీఓ గారు ఖచ్చితంగా దీని గురించి సమగ్ర విచారణ జరిపి 3 రోజుల్లోగా నివేదిక పంపించాలని అధికారులకి చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళామిది. ఎమ్మెల్యే గారు కూడా ఖచ్చితంగా దీని మీద స్పందిస్తామని చెప్పారు. మీడియా వాళ్ళకి ఒకటే కోరుతున్నాను, సత్యాసత్యాలు ఏదైతే ఉన్నాయో అది మీ ఆధ్వర్యంలో అందరికీ తెలుస్తాయి కాబట్టి ఏది నిజమో అదే వేయండి. బహిర్గతంగా ఒకటే అడుగుతున్నా, ఇప్పుడు నిన్న ఎవరైతే ప్రెస్ మీట్ పెట్టారో వాళ్ళ దగ్గర ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలన్నీ తీసుకొని ప్రింట్ అయితే ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ అయితే ఎలక్ట్రానిక్ మీడియాలో వెల్లడించాల్సిందిగా నేను ఇప్పుడు మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా. వాళ్ళకి నమస్కారాలు. మీరు మాకు చేస్తున్న సహాయం చాలా గొప్పది. ఈ మాకే కాదు, ఈ ముస్లిమ్స్ అందరికి కూడా ఈ భూములు ఎక్కడెక్కడ ఎవరెవరు ఆక్రమించుకుని ఉన్నారో అవన్నీ కూడా మీ సహకారం కానీ, ఎమ్మెల్యే గారి సహకారం కానీ, ఆర్డీఓ గారి సహకారం కానీ ఉంటే మేము ఏమైనా చేయగలము. నిన్న ఎమ్మెల్యే గారిని కలిసాము, పోయి వెళ్ళి ఎమ్మెల్యే గారిని మెమోరాండా ఇచ్చాము. అదేవిధంగా ఇవాళ ఉదయం 11 గంటలకి ఆర్డీఓ గారిని కలిసాము, ఆర్డీఓ గారికి కూడా మెమోరాండా ఇచ్చాము. అన్ని విషయాలు ఆర్డీఓ గారు చాలా మంచిగా స్పందించి, రెండోది ఎవరు ఆస్తి ఎవరు అమ్ముతున్నారో ఏమో అర్థం కావట్లేదు. అది ఒక్కోటి ఆస్తులు అయితే వీళ్ళు ఎవరు అమ్మడానికి, కొన్నాళ్ళు వీళ్ళు ఎవరు అంత సులభంగా వదులుతామా? అందులో మా జామియా మసీదు ఆస్తులు చాలా ఉన్నాయి. మా మసీద్ తరఫున ఎటువంటి యాక్షన్ తీసుకోవాలన్నా మన దస్తగీర్ భయ్ కానీ, ఒక్బోర్డ్ మెంబరు, తర్వాత షఫీవుల్లా ఖాన్ కానీ, నేను ఒక్బోర్డ్ మెంబరు, సున్నతుల్ జమాత్ మసీద్ ప్రెసిడెంట్ అయిన ముతోలి గారు, ఆయన నజీర్ భాయ్, మన బాబ్బాయి అందరూ ఉన్నారు. ఇంకా చాలామంది వాళ్ళకు వేరే వేరే పనులు ఉండి వెళ్ళిపోయారు. అందరం కలిసి కూడా దీన్ని పోరాడతాం, దీన్ని వదలం ఏది కూడా. తర్వాత మీరు కూడా మాకు సహృదయంతో సహకరించి మా ఆస్తుల్ని మాకు ఇప్పి